చిన్న వాళ్ళు ఏమంటున్నట్టు ఇది ఈ ఎన్నికతో బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కరెక్ట్. రెండోది ఏంటంటే 100% మీకు తెలిసిన విషయం అన్న, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వ్యవహారం నాకంటే బాగా మీకే తెలుసు. ఆయన ఎన్నడన్నా కాన్స్టిట్యూన్స్ ని పట్టించుకున్నాడా, ఎప్పుడన్నా అసలు ప్రజలను పట్టించుకున్నాడా లేదా, ఎంత కూడా మీ అనుభవం ఉంటుంది, నేను చెప్పి అక్కర్లేదు. నా విజ్ఞప్తి మిత్రులు ఏంటంటే, రాజగోపాల్ ఏమన్నా పాత ఆర్ఎస్ఎస్ మనిషి పోని పాత పూర్తి స్థాయిలో బీజేపీ మనిషి అంటే అది వేరు, కానీ మొన్న అవకాశవాదం కోసం కేవలం ఆయన అవసరాల కోసం పార్టీ మారినాడు తప్ప ఆయనకు మోడీ మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఆడేయం లేదు. నా విజ్ఞప్తి మిత్రులు ఏంటంటే, ఎన్నిక దయచేసి నేను ఆడకట్టు పలించాల్సినప్పుడు మీరు నాకు కొద్దిగా సహకారం ఇస్తే, మీరు కొద్దిగా నాకు సహకరిస్తే బ్రహ్మాండంగా పనిచేసుకుందాం గడ్డుప్పల్లో, కాన్సెన్స్ ఉండే దత్త తీసుకుంటున్నా అని చెప్పిన అన్ని రకాలుగా అండగా ఉంటాను. మీకు నేతన్నలు కూడా నేను చేసింది, నేను పని చేసి పథకాలు వచ్చాయి, అదే నేను పని చేసి అడుగుతున్నా తప్ప నేను చేయకను లేకపోతే డొల్ల మాటలు చెప్పి అడుగుతలేను. దయచేసి మీ ఆశీర్వాదం కావాలి. మీరు ఒక్కరు నాకు సహకరిస్తే నాకేం చెప్తున్నారు మా వాళ్ళు అందరూ అంటే, సార్ కు బాగుంది, బ్రహ్మాండమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వెంకటేశం గారి కంటే ఇంకా ఇతరత్ర చాలా బాగుంది. నేను నాకు మా వాళ్ళు చెప్పందే, మీరు ఎంత పెద్ద వ్యక్తో మీకు ఎంత శక్తి ఉందో చెప్పందే నేను చేస్తాను ఫోన్ మీకు. ఏమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, ఇది నా కోసమో మీకోసమో కాదు, డెఫినెట్ గా కమ్యూనిటీకి పనిచేసినాం, ఆడ మీ గ్రామాని కోసం మిషన్ భగీరథ అయ్యింది. ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీలో అన్న, ఇప్పుడు మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా, మీ కాన్స్టిట్యూన్సీలో ప్రస్తుతం 79,000 మందికి రైతు బంధు వస్తున్నాము, మీ కాన్స్టిట్యూన్సీలో 43,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇదివరకు లేని కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ కూడా పెద్దలు ఆశీర్వాదం ఇస్తే ఇంకెంత ఉత్సాహంగా పనిచేయకపోతే. ఒక్క చిన్న విషయం సార్ ఏమనుకోవద్దు, చెప్పండి. రైతు బంధు అనేది మంచి పథకమే అన్నా, కానీ దానికి లిమిట్ ఉండాలి. వ్యవసాయం చేసుకోనికి సార్, చుట్టూ కళ్ళు వాటి గుట్టలకు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు వీళ్ళందరికి ఇస్తే పెట్టుబడిదారులే, పెద్ద పెద్ద రైతులు వ్యవసాయం చేయని వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ చేసేవాళ్ళకి అందరు 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చేది 10,000 20,000, వాళ్ళకు వచ్చేది 100,000 వస్తుంది. మరి ఇక అది పథకం ఎవరు పేదోళ్ళకు చేసినట్టు లేదని, పెద్దోళ్ళకి చేసినట్టు సార్ అన్న. సార్ మీరు నాకు పెద్దోళ్ళు సార్, నాకు పెద్దోళ్ళు మీరు అన్న ఒక మాట. ఇప్పుడు తెలంగాణలో నీళ్లు లేనప్పుడు, బీడు భూములు ఉన్నప్పుడు 50 ఎకరాలను ఒకటే 5 ఎకరాలను ఒకటే కదా సార్, ఇప్పుడు 10,000 రూపాయలు ఎకరానికి 10,000 ఇస్తున్నారు మీరు వాళ్ళకు. వాళ్ళు నిజంగా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇవ్వాలి సార్, కౌలు రైతులకు ఇవ్వాలి పైసలు, కానీ కౌలు రైతులకు ఇస్తలేదు పైసలు. అది కౌలు రైతు అనేది రైతు భూస్వామికి కౌలు ఇప్పుడు నువ్వు ఇవ్వాలా, ఒక ఆయనకి ఇస్తావు.